మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శంకర్ ప్రసాద్ రాస్తున్నారు, స్త్రీలు దర్భాసనంపై కూర్చుని పూజ చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దర్భాసనంపై స్త్రీలు కూర్చోవచ్చా పురుషుడు కూర్చోవచ్చా అనే ప్రశ్నే రాదు. ఎందుకంటే దర్భాసనం అనేది భగవంతుణ్ణి ఆరాధించటానికి లేదా మంత్ర ఉపాసన చెయ్యటానికి, మనస్సును పరిపూర్తిగా పరమాత్మ యందు లగ్నం చెయ్యటానికి చేసేటువంటి ఒక ప్రక్రియ, అదొక ఆసనం. ఎవరెవరు దాని యందు లగ్నమై ఉంటారో, ఎవరెవరికి ఆ వైదిక ప్రక్రియ ఆచరించటానికి కావలసిన యోగ్యత ఉంటుందో అలాంటి వారు హాయిగా కూర్చోవచ్చు. అది లేదు, స్త్రీలైనా కూర్చోకూడదు, పురుషులైనా కూర్చోకూడదు. యోగ్యత కావాలి, పవిత్రత చేకూర్చాలి, నిష్ట నియమం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. దర్భాసనం మీద కూర్చుంటే తాను ప్రారంభించిన జపమో తపమో అనుష్ఠానమో పూర్తి అయ్యేదాకా మధ్యన లేవకూడదు. పొరపాటున మధ్యన లేచారు అంటే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. అంత కఠినంగా ఉంది. మరి ఈ పని ఆడవారు చేయగలరా? కూర్చుంటారు, జపమై పెడతారు, అమ్మ అని పిల్లవాడు పిలుస్తాడు, పసిపాప ఉంటే పాలియమని పిలుస్తాడు, భర్త జిమ్ పెట్టమంటాడు, కొడుకు డ్యూటీకి పోతున్నాను అంటాడు, అక్క చెల్లెలు వచ్చి మరేదో కావాలంటారు, ఏం చేయాలి? మాందామా చేతామా? లేచిపోతే పుణ్యమా పాపమా? అదే పురుషుడు, వాడు ఎవడు పిలిచినా పోడు, వాడికి అవసరం లేదు. ఎందుకు అన్నీ ఆమె చూసుకుంటుంది, ఈయనకెందుకు? ఉన్న పనులని ఆమె చూసుకుంటే భర్తకు పని ఏమిటండి? కాబట్టి కుటుంబ విషయాలను సమగ్రంగా సక్రమంగా చూచేటువంటి వారు కొంతసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవటము కుదరని పని కాబట్టి దర్భాసనం మీద కూర్చోరాదు అని చెప్పారు. నిజంగా వారికి ఆ బ్రహ్మజ్ఞానమే ఉండి, అంత తాత్విక దృష్టి ఉండి, ఏకాగ్రత ఉండి, నిగ్రహము ఉండి, అన్ని బంధాలను తాత్కాలికంగా దూరంగా చేసుకుంటామనుకొని కూర్చోగలిగితే హాయిగా కూర్చోవచ్చు. గార్గి ఉంది, మైత్రేయి ఉంది, ఇలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు అలాగే చేశారు, సాధించారు. అందువల్ల సమయాన్ని సందర్భాన్ని ఔచిత్యాన్ని బట్టి దీన్ని నిర్వహించారు.